हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो लो उषा जोनोम गुरिंची नेनु एक्सप्लेन चेस्तानु। पैन ये ऑप्शन्स उन्नाई कदा, इक्कड थ्रेड रेल पेट्टुकोवडानिकि टू ऑप्शन्स उन्नाई। इदी बॉबिन चुट्टू बॉबिन लो दारं चुट्टुकोवडानिकि ऑप्शन। इदी मिशन लोकि दारं ए विधंगा एक्केचालंटे इक्कड ऑप्शन्स इच्चारु कदा, इंदुलो नुंचि दारं अनेदि तीसुकोवालि। తీసుకొని కింది వైపుగా దారాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ ఇచ్చారు యూ టర్న్ లాగా, మరలా అక్కడ నుండి దారాన్ని మళ్ళీ ఇక్కడ నుండి దారాన్ని పైకి తీసుకోవాలి। తీసుకొని ఇక్కడ నుండి కిందికి తీసుకొని సూదిలో నుంచి తీసుకోవాలి। ఇక్కడ వెనకల బ్లాక్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ బటన్ అనేది ఫుడ్ ని పైకి కిందకి అడ్జస్ట్ చేయడానికి ఈ బ్లాక్ బటన్ ని యూస్ అవుతుంది। ఈ బ్లాక్ బటన్ పైకి అన్నప్పుడు ఫుడ్ అనేది పైకి అవుతుంది, కిందకి అన్నప్పుడు కిందకి అవుతుంది। ఫుడ్ ని అడ్జస్ట్ చేయడానికి బ్లాక్ బటన్ యూస్ అవుతుంది। ఇక్కడ బ్లాక్ కలర్ నట్ ఉంది కదా, ఈ నట్ అనేది ఈ సూదిని మెషిన్ లో మెకానిజం కి ఫిక్స్ చేయడానికి యూస్ అవుతుంది। ఇప్పుడు ఫుట్ ని పైకని వెనకల ఫుట్ ని రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు, అది ప్రెస్ ఆప్షన్ అది ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫుట్ ని రిమూవ్ చేసుకోవచ్చు మెషిన్ నుండి। ఈ ఫుట్ రిమూవ్ చేసి మనకు కావాల్సిన వేరే ఫుట్ కూడా దీనికి సెట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మరలా దీన్ని ఫుట్ లో ఏ విధంగా ఫిక్స్ చేయాలంటే ఫుట్ ని మిడిల్ లో పెట్టి వెనకాల బ్లాక్ కలర్ బటన్ ఆప్షన్ ఉంది కదా, అది కిందికి అన్నప్పుడు ఈ ఫుట్ అనేది మెషిన్కి ఫిక్స్ అయిపోతుంది। ఈ విధంగా కిందికి అన్నప్పుడు ఫుట్ మెషిన్లో మరలా ఫిక్స్ అయిపోతుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫుట్ని ఫిక్స్ చేసుకోవచ్చు। సూదిలోకి దారాన్ని ఈజీగా ఎక్కించుకోవడానికి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఈ బటన్ అన్ని ఈ కింది కానీ దీనిలో చిన్న పిన్ ఆప్షన్ ఉంటుంది, అది సూది హోల్లోకి తీసుకొని దాని వెనక వైపుగా అన్నప్పుడు దారం అనేది సూదిలోకి వచ్చేస్తుంది। ఇక్కడ సైడ్లో ఉన్న బటన్ ఇది దారాన్ని కట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు। ఇది సెలెక్టర్ అండి, ఈ సెలెక్టర్లో మనము 14 రకాల స్టిచ్ డిజైన్స్ని వేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ పక్కకు వచ్చేసరికి ఇది లెంత్, మనం వేసుకున్న స్టిచ్చెస్ లెంత్ మనకు ఎంత కావాలో దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు। బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడు ఏలోకి సెలెక్టర్ని సెట్ చేసుకోవాలి। ఇక్కడ 14 డిజైన్స్ ఇచ్చారండి స్టిచ్చెస్కి, ఇవన్నీ ఈ మిషన్లో వేసుకోవచ్చు। ఏ క్లాత్ అయినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెనక్కి ముందుకు జరపడానికి ఈ బటన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది। ఇది ఈ విధంగా తీసుకొని ఇందులో బాబిన్ కేస్ ఉంటుంది, దాన్ని సైడ్లో నుంచి దాన్ని ఓపెన్ చేసుకోవాలి, చేసుకుంటే ఇందులో బాబిన్ కేస్ ఉంటుంది। ఇది జోనమి ఉషా జనమి మిషన్ అండి, ఈ విధంగా క్లోజ్ చేసుకొని అలా ఫిక్స్ ఇది ఫుడ్ కంట్రోల్ అండి। ఇక్కడ పక్కనే దీని పవర్ ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ పవర్ ఆప్షన్ ఇచ్చారు, ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారండి, ఇది ఆన్ ఆఫ్ బటన్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీకు ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి।